சுவாமி சேரணம் ஐயப்பா. சுவாமி, నేను భీమ్ అయిపోయినాయని చూసుకోకుండా తమిళనాడులో కొన్నాను. మళ్ళీ అవి సరిపోతాయిలా అనుకున్నా, తీరా కేరళ వచ్చిన తర్వాత అయిపోతే ఇక్కడ కొన్నాను. అసలు ఎట్టున్నాయో చూడండి స్వామి, బియ్యం వండితే చూడండి, మీరే చూడండి తెలుస్తుంది. చిట్టీసుగా ఈ గింజలు లోపల పప్పులు ఉంటాయి చూసారా, ఆ సైజులో అవుతుంది స్వామి అన్నం. మెత్త పడుతుంది అనే భయం అయితే ఉండదు. ఎంత ఉడికినా కానీ నువ్వు నీళ్ళు మీద ఎక్కువ పోస్తే మెత్తగా వద్దేమో, కొద్దిగా బాగుంటుందేమో అనుకున్నా. అది కూడా లేదు స్వామి, గింజ పెద్దగా అవుతుంది కానీ ఈ మెత్తదనం అనేది రావట్లేదు స్వామి. ఇక కూరలో కలుపుకున్నా కానీ మీకు ఎట్టగా కనపడుతుందో చూడండి స్వామి. ఈత పప్పు లేదు స్వామి, సేమ్ చిట్టి ఈతకాయ పప్పులు ఉంటాయి కదా, ఆ ఈతకాయ పప్పులాగా ఉన్నాయి స్వామి. పచ్చి పండనప్పుడు ఉంటాయి అట్ట స్వామిశారణం స్వామి. సబ్స్క్రైబ్ చూసిన వాళ్ళంతా లైక్ చేయండి స్వామి, ప్రతి ఒక్కళ్ళు చేయండి. లైక్ చేయటానికి కూడా అంత ఇదేంటి స్వామి, రేపు వజ్రాల గురించి వీడియోలు చేసినప్పుడు చూడరా. మీరికైతే పనికి రావాలి కానీ నాకు పనికి వస్తానికి పనికిరాదా స్వామి? నాకు డబ్బులు రావాలి కదా తిరగాలంటే. ఏం సార్ అంత అన్యాయమా? లైక్ చేయటానికి ఏమైంది స్వామి? చూసినప్పుడల్లా